రామాయణంలో అనేక విషయాలు మరుగున పరచబడ్డాయి మనుషుల ఎత్తు గురించి వారి బల పరాక్రమాల గురించి వాల్మీకి మహర్షి కొద్దిగా మాత్రమే చెప్పారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు రాముడు హీరో అయితే రావణాసురుడు విలన్ ఆయన బంటు ఆంజనేయుడు వీరి బల పరాక్రమాల గురించే గొప్పగాను ఎంతో ఉన్నతంగానూ వాల్మీకి మహర్షి చెప్పాడు తప్ప మిగతా వారిని ఆయన ఏ విధంగానూ స్పృశించలేకపోయాడని ప్రత్యేకించి సీత విషయంలో ఆయన ఈ విషయంలో చాలా వెనుకబడ్డారని చెప్పి పరిశోధకులు అంటున్నారు రాముడి కన్నా సీత నిజంగా బలవంతురాలా కన్నా ఎక్కువ బరువును ఆమె ఎత్తగలిగిందా లేదా తోయగలిగిందా అన్న విషయాల్లో స్పష్టత లేకపోవడంతో పాఠకులు అనేక సందిగ్ధాలకు లోనై ఎన్నో విషయాల పట్ల తమ అభిప్రాయాల్ని పంచుకోలేకపోతున్నారు ఈ విషయాలపై మైరా మీడియా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి నెటిజన్లకు ఈ సందేహాలు తీర్చేందుకు ప్రయత్నిస్తోంది సీతాదేవి బాల్యం నుంచి యవ్వన దశకు రాకముందే చిరుకెత్తెలతో బంతి ఆట ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి శివధనుస్సు దాచినటువంటి మందసం దగ్గర పక్కగా వెళ్ళి దాక్కుంది దాన్ని సీతాదేవి ఒక ఎడవ చేత్తో అవలీలగా అలా నెట్టేసి ఆ బంతిని తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయింది ఆ వింతను గమనించిన చలికెత్తలు ఆ విషయాన్ని జనక మహారాజుకు తెలియజేస్తారు ఆయన వెంటనే అదిరిపడి ఆ శివధనస్సు ఉన్న మందిరానికి విచ్చేస్తాడు ఈ విషయంపై జనక మహారాజు తీవ్రంగా ఆలోచిస్తాడు ఇరవై ఒక్క వేల టన్నుల బరువునటువంటి మందసాన్ని సీత ఎలా కదివించగలిగింది మూడు వందల మంది మహాయోధులు నెట్టలేనటువంటి దాన్ని సునాయాసంగా సీత ఎలా తోయగలిగింది అబ్బో ఇది అబ్బురమే మరి ఇంత బలశాలు అయిన సీతకు అంతకన్నా మహాబలశాలు అయినటువంటి వాణ్ణి వరుడుగా తెచ్చి వివాహం జరిపిస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు జనక మహారాజు ఈ విషయాన్ని తన మంత్రుడు పురోహితులతో జనక మహారాజు చెబుతాడు వారంతా ఆశ్చర్యపోయి ఇలాంటి వారికి మరి శివధనుర్భంగం గావించినటువంటి వాడికిచ్చి వివాహం జరిపిస్తే మీ యొక్క యోచన పరిపూర్ణమవుతుంది మహారాజా అంటారు ఈ విషయాన్ని జనక మహారాజు తన మంత్రుడు పురోహితులతో వెల్లడిస్తారు వారంతా కూడా శివధనుర్భంగం గావించిన వారికి సీతను వీర్యశుల్కగా అందిస్తానని మీరు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్నది మహారాజా ఈ విషయంగా అనేక మంది రాజులకు వివిధ దేశాలకు ఈ స్వయంవర వర్తమానాన్ని మేము పంపిస్తాం అని వారు చెబుతారు అలా సీతా స్వయంవరానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి శివధనుర్భంగం చేయగలిగిన బలవంతుడు ఉన్నాడా ఉంటే స్వయంవరానికి వస్తాడా ఒకవేళ రాకపోతే ఈ శివధనుర్భంగం కాకపోతే సీతకు వివాహం జరుగుతుందా అలా జరగకపోతే అనే మీమాంసలు జనక మహారాజు పడిపోయాడు విశ్వామిత్రుడితో రాముడు రావడం శివధనుర్భంగం కావించడం వీర్యశగా సీతను స్వీకరించడం చకచక జరిగిపోతాయి ఇక్కడ విశేషం ఏమిటంటే రాముడు ఎత్తింది శివధనుస్సును మాత్రమే దానిని ఉంచినటువంటి మందసాన్ని కూడా ఎడమ చేత్తో అలవోకగా సీత తోసేసింది అంటే ఇక్కడ రాముడి కంటే సీత బలవంతురాలు అనే విషయం స్పష్టమైపోతుంది ఇది అసలు నిజం